अंदर की गुड ईवनिंग अंडी ने चपबोये टापिक फियर अंड स्टेज फियर मुंदुगा नेनु ई टापिक ने एंदुकु सेलेक्ट चेसुकुन्नानो चेप्तानु मनलो चाला मंदिकी भयम उंटुंदी भयालु उंटायि दानि वलन मनमु मन गोल्स नि रीच अवलेमु मन ड्रीम्स नि फुल्फिल चेसुकोलेमु दानिकि कारणं मनलो उंडे भयमे प्रति ఒక్కరికి భయం ఉంటుంది కొంతమందికి చీకట అంటే భయం ఉంటుంది స్టూడెంట్స్ కి వాళ్ళ టీచర్స్ అంటే భయం ఉంటుంది హస్బెండ్ కి వైఫ్ అంటే వైఫ్ కి హస్బెండ్ అంటే ఇలా చాలా రకాల భయాలు మనలో ఉంటాయి అందరికి కామన్ గా ఉండే ప్రాబ్లం అండి ఇది ఫస్ట్ లో నాకు కూడా చాలా భయం ఉండేది కానీ నేను దాన్ని ఓవర్కమ్ చేసుకున్నాను ఈ క్లాస్ లో ఎంతో మంది చిన్నవారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు నాకంటే అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ మీ లైఫ్ లో కూడా ఇలా భయాలను ఎదుర్కొన్న సంఘటనలు ఎక్కడో ఉండే ఉంటాయి నా లైఫ్ లో కూడా అలా చేదు అనుభవం ఒకటి ఉంది దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక రోజు స్టేజ్ మీదకి పిలిచారు నాకు అసలు ఏం చెప్పాలో తెలియదు అప్పటిదాకా నేను ఎప్పుడూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళలేదు ఎప్పుడు అలాంటి సిచువేషన్ కూడా రాలేదు నాకు ఆ రోజు సడన్ గా స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాలేదు ఐ వాస్ బ్లాంక్ ఏం చెప్పలేదు కనీసం నా ఇంట్రడక్షన్ కూడా నేను ఇచ్చుకోలేకపోయాను దాని తర్వాత నా ఫ్రెండ్స్ ని గాని నా కలీగ్స్ ని గాని ఎవర్నన్నా ఫేస్ చేయాలంటే చాలా ఇన్సల్టింగ్ గా అనిపించేది సో దెన్ ఐ డిసైడెడ్ ఎలా అయినా సరే నాలో ఉన్న భయాన్ని నేను పోగొట్టుకోవాలనుకున్నాను సో ఈ ఇంపాక్ట్ ద్వారా నాకు అవకాశం లభించింది దీనికి నేను మన గురువు గారు ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారికి మరియు మన మెంటర్ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇలాగే మీ లైఫ్ లో ఏదో ఒక చేదు అనుభవాలు ఉండే ఉంటాయి స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడకుండా భయపడుతూ ఉండి ఉంటారు సో నేను మీ అందరికీ కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను కొన్ని గైడ్ లైన్స్ I want to guide you to overcome your fear. So, ivanti class lo manam ee bhayanni ela pogottukovali. Stage fear ni ela overcome cheyali. Stage meda ela undali, ela undakoddu. So, ivanni nenu meeku cheptanu ivanti class lo. So, asalu ee bhayam ante enti? Manamu enno panulanu cheyalanukuntam. Kani vaatini cheyalemu. Endukante manaku bhayam. The one thing which is stopping you, which is holding you back, that is your fear. Adi mana bhayam. Suppose manam TV chustunnamo, aa TV lo edo oka cinema kani sports channel kani chustunnam. Adi chudakane vallu enta baaga act chesaro, enta baaga sports aadaro ani anukuntu untam. Nenu kuda ila cheyali, nenu kuda baaga acting cheyali, baaga sports aadali anna chinna korika manalo kalugutundi. కానీ మనం వాటిని నెరవేర్చుకోలేము కనీసం ఈ మాటని బయటికి కూడా చెప్పలేము ఇది ఒకవేళ బయటికి చెప్తే ఎవరన్నా ఏమన్నా అంటారేమో నన్ను అవమానిస్తారేమో నీ మొఖానికి నువ్వు హీరో ఏంట్రా నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ ఏంట్రా అంటారేమో అని మనకు భయం ముందు మనం దేన్ని చూసి భయపడుతున్నాం ఎటువంటి అంశాలకు మనం భయపడుతున్నామో వాటిని ఐడెంటిఫై చేసి బాగా అర్థం చేసుకోవాలి The more you understand, the more confident you get. అసలు మనం ఎటువంటి సిచువేషన్స్ లో భయపడతాం అంటే ఇప్పుడు చెప్తాను. సపోజ్ నేను ఉన్నాను, నేను ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. ఒక ఆర్గనైజేషన్ కింద యాజ్ ఏ ఎంప్లాయీ నేను వర్క్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా నా లైఫ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్ లో కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నాను. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ముందుగానే నాకు భయం వేస్తుంది అన్నమాట. నేను ఆ బిజినెస్ ని సరిగ్గా చేయగలనా? ఒకవేళ లాస్ వస్తే ఏం చేయాలి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, ఇంత చేసావు కదరా, మరి లాస్ వచ్చింది చూడు అని భయం మనకి. సరే, ఈ భయాన్ని మనం ఓవర్కమ్ చేసాం, బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ ప్రాసెస్ లో మనకి ఇంకొక భయం ఏర్పడుతుంది. నేను ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాలి, నేను చేయగలనా లేదా అని ఇంకొక భయం మొదలవుతుంది మనకి. మనం ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకేయాలండి. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేయలేము మనం. ప్రయత్నించి చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే సంతోషం వస్తుంది, లేదంటే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది.
మనం సక్సెస్ఫుల్ గా మనం అనుకున్న దాన్ని పూర్తి చేయగలం ఇలా అనుకుంటూ ఉంటే సో మనం బిజినెస్ ప్రాసెస్ ను కూడా కంప్లీట్ చేసాము ఇప్పుడు అవుట్కమ్ స్టేజ్ 24/7 వర్క్ చేశాను కానీ అవుట్కమ్ సరిగ్గా రాలేదు నాకు నష్టాలు వచ్చాయి ప్రాఫిట్ రాలేదు అంతటితో అయిపోతుందాండి మనం అంతటితో ఆపేయాలా ఆ పనిని థామస్ ఆల్ఫా ఎడిసన్ గారు ఒక్కసారి ఆ బల్బు కనిపెట్టడం ఫెయిల్ అయ్యిందని ఆయన ఆపేస్తే ఈ రోజు మనం ఆయన గురించి మాట్లాడుకోగలమా సో మనం కూడా ఒక్కసారి మనకి సక్సెస్ వచ్చేదు ఒక్కసారి మనం గెలవలేము వి నీడ్ టు కీప్ ఆన్ ట్రైయింగ్ మనము జీవితంలో ఏమీ చేయలేని రోజులు రెండే ఒకటి నిన్న రెండోది రేపు ఏది చేయాలన్నా కూడా మనం ఇవాళ్ళే చేయాలి మనం చేసే పనిలో పాజిటివిటీ ఉండాలి పాజిటివగా ఆలోచించాలి పాజిటివగా ఆలోచించే వ్యక్తిని ఏ విషయము కూడా చంపలేదు అలా నెగటివగా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు భయపడుతూ కూర్చుంటే మనం ఏది సాధించలేము తప్ప ఒప్పో ఒక అడుగు ముందుకేసి చూడాలి గెలుపైతే ముందుకు నడిపిస్తుంది ఓటమైతే తర్వాత ఏం చేయాలో మనకు నేర్పుతుంది అంతేకాని మనం భయపడుతూ అక్కడే ఉండిపోకూడదు సో మరి ఈ భయాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి మనం ఏ పని స్టార్ట్ చేసినా ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కొన్ని విషయాల్లో మనం ఎక్కువగా భయపడి డిసిషన్స్ తీసుకోలేము సో ఆ టైంలో మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అనుభవం కలవాళ్ళు వాళ్ళతో చర్చించుకొని మనం వాటికి సొల్యూషన్స్ తెచ్చుకోవాలి టెన్షన్ పడకుండా విచక్షణ జ్ఞానంతో మనం కంప్లీట్ చేయాలి జరిగేది జరుగుతుంది నేను చేసేది చేయాలి అని మనం అనుకోవాలి నేను దేన్నైనా సరే ఎదుర్కోగలను అని ముందుకు సాగిపోవాలి మొండిగా ఉండి ఆ పనిని కంప్లీట్ చేసేయాలి స్టేజ్ ఫియర్ చిన్నప్పుడు మనకి కొన్ని చిన్న చిన్న భయాలు ఉంటాయి చీకట్లో బయటికి వెళ్ళడం అంటే భయం లేదా ఇంట్లో ఏదైనా కాక్రోచెస్ కానీ లిజర్డ్ కానీ ఇవి చూసినప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది మనకి ఒక ఏజ్ వచ్చేసరికి కొంచెం పెద్ద అయ్యేసరికి ఆ భయాలు అనేవి మనకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి కానీ స్టేజ్ ఫియర్ ఉందే అది మాత్రం మనం వయసు పెరిగే కొద్దీ ఆ స్టేజ్ ఫియర్ కూడా మనకి పెరుగుతుంది ఎందుకంటే మనం పెరిగే కొద్దీ సమాజంలోకి వెళ్తాం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఎలా మనల్ని ట్రీట్ చేస్తారు అనేది మనకి బాగా ఐడియా ఉంది అందుకనే ఆ స్టేజ్ ఫియర్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది మనకి ఈ భయం కలిగినప్పుడు మనలో కలిగే ఆ సింప్టమ్స్ ఏంటంటే డ్రై మౌత్ నోరు ఎండిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది రేసింగ్ పల్స్ మనం భయపడినప్పుడు మన బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అడ్రినలైన్ అనే హార్మోన్ అదేం చేస్తుందంటే మనలో నర్వస్నెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది మన హార్ట్ బీట్ ని కూడా పెంచుతూ ఉంటుంది ర్యాపిడ్ బ్రీతింగ్ మనకి బ్రీతింగ్ కూడా సరిగ్గా అందదు స్వేటీ అండ్ కోల్డ్ హ్యాండ్స్ చేతులు కాళ్ళు చల్లబడిపోయినట్లు అనిపిస్తుంది అండ్ బాడీ కూడా చాలా కూల్ గా అయిపోతుంది ట్రెంబ్లింగ్ హ్యాండ్ నీస్ లిప్ అండ్ వాయిస్ మన చేతులు కాళ్ళు వణుకుతాయి మనం వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అవుతున్నట్టు కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది మనం మాట్లాడేటప్పుడు సో మరి ఈ భయాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి బ్రీత్ మనకి భయం వేసినప్పుడు మనం బ్రీత్ తీసుకోవాలి మినిమం 10 times తీసుకోవాలండి డీప్ గా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఇది బ్రీత్ చేయమన్నాను కదా అని స్టేజ్ మీద అందరి ముందు చేయకూడదండి మనము స్టేజ్ మీదకు వెళ్లే ముందే ఒక ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ బ్రీత్ తీసుకోవాలి ఇలా చేయడం వలన వి ఫీల్ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్డ్ పాజింగ్ మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి మనం ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు
పంక్చువేషన్ మార్క్స్ లేకపోతే ఎంత మీనింగ్లెస్ గా ఉంటుందో. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు ఇది కనుక లేకపోతే మనం మాట్లాడేది కూడా అంతే మీనింగ్లెస్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పార్టిసిపెంట్స్ కి కూడా మనం చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. ఇలా పాజ్ ఇవ్వడం వల్ల మనము నెక్స్ట్ ఏం చెప్పాలి నెక్స్ట్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనే దానికి కూడా మనకు కొంచెం టైం మిగులుతుంది. సో వాట్ ఎవరైనా ఏమన్నా అంటారేమో నేను సరిగ్గా చెప్పకపోతే అన్న భయం కూడా ఉంటుంది మనకి. సో ఆ టైంలో ఒక్కటే అండి మంత్ర సో వాట్ అయితే ఏంటి ఏదన్నా అంటే అననివ్వండి వాళ్ళు అన్నారు కదా అని వాళ్ళ మాటలన్నీ మనం కన్సిడర్ చేసి ఇక్కడే ఉంటామా ఆపేస్తామా ఆ పని అంతటితో అలా చేయకూడదండి. ఎప్పుడు మనం ముందుకు అడుగు వేస్తూ ఉండాలి వాళ్ళ మాటలని అసలు లెక్క చేయకూడదు. టాక్ డోంట్ ప్రెజెంట్ మనం ఏం మాట్లాడినా సరే అది క్యాజువల్ గా ఉండాలి ఒక కన్వర్సేషన్ లాగా ఉండాలి. ఇలా ఉండడం వలన మనం చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఆడియన్స్ కి ఈజీగా రీచ్ అవుతుంది. చూస్ టాపిక్ వైజ్లీ మీరు చెప్పాలనుకుంటున్న టాపిక్ ఎలా ఉండాలి అంటే ఆ టాపిక్ ద్వారా మీ యొక్క ఆడియన్స్ దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి మీరు ఏదో ఒక మెసేజ్ దానికి ఇవ్వాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏదైనా మెసేజ్ ఆడియన్స్కి ఇచ్చేటప్పుడు ముందు మనం దాన్ని ఫాలో అయ్యి తర్వాత ఆడియన్స్కి చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తా అండి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయనకున్న ఖాళీ సమయంలో శబరమతి ఆశ్రమంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉంటారు. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి ఆవిడ సమస్యని చెప్పి దానికి పరిష్కారం చెప్పమంది. ఆవిడ సమస్య ఏంటంటే వాళ్ళ అబ్బాయి బాగా బెల్లం తింటున్నాడు. ఏదైనా లిమిట్ లో తింటే ఓకే కానీ అలా కాదు ఎక్కువగా తినేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. సో దానికి సొల్యూషన్ చెప్పమని ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన ఒక 2 సెకండ్స్ మౌనంగా ఉండి నేను మీకు ఇప్పుడు సమాధానం చెప్పలేనండి మీరు 2 రోజులు ఆగిరండి అని చెప్పి ఆవిడని పంపించేశారు. ఆవిడ 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. సో ఆయన ఆమెను చూసి ఇవాళ నేను చెప్పలేనండి మళ్ళీ మీరు ఇంకొక 2 రోజులు ఆగిరండి అని చెప్పి మళ్ళీ ఆమెను పంపించేస్తారు. ఆవిడ ఈసారి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చింది. ఆయన 1-2 నిమిషాలు ఆలోచించి ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని బెల్లం తినడం తప్పు నాయన దానిని నువ్వు మానేసేయ్ అని ఒక చిన్న మాట చెప్తాడు. వాళ్ళమ్మ ఆ మాట వినగానే ఆశ్చర్యపోయింది. ఈ పరిష్కారం ఏదో మీరు ముందు రోజే చెప్పొచ్చు కదా మీరెందుకు నన్ను 2 రోజులు ఆగిరా అని చెప్పారు అని అడిగింది ఆ గాంధీ గారిని. ఆయన ఏం చెప్పారంటే ఏదైనా నేను ప్రజలకి చెప్పే ముందు నేను దాన్ని ఫాలో అవుతాను నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది దాన్ని నేను మానేసి ఇప్పుడు మీ అబ్బాయికి చెప్తున్నాను అని చెప్పారు. ఎంత గొప్ప పర్సనాలిటీ అండి గాంధీ గారిది. మనం కూడా ఏదైనా మెసేజ్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఫాలో అవ్వమని చెప్పేటప్పుడు ముందు మనం దాన్ని ఫాలో అయ్యి తర్వాత ఆడియన్స్ కి చెప్పాలి. మాకప్ యువర్ స్పీచ్ మనం స్పీచ్ చెప్పబోయే ముందుగానే ప్రాక్టీస్ అప్పుడు మన ఇంట్లో వాళ్ళతోనో లేదా మీ సిస్టర్ కానీ మీ బ్రదర్ కానీ మీ పేరెంట్స్ కానీ వీళ్ళతో ప్రాక్టీస్ చేయండి. వాళ్ళని ఆ స్పీచ్ మొత్తం వినమని చెప్పండి. స్పీచ్ అయిపోయాక ఏదైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ మీరు చెప్పిన దాంట్లో ఏ పాయింట్ బాగుంది ఏ పాయింట్ బాగాలేదు ఇవన్నీ అడగండి వాళ్ళని. వాళ్ళని ముఖ్యంగా డౌట్లు మాత్రం అడగమని చెప్పండి. వాళ్ళు అడిగే డౌట్లు మీ ఆడియన్స్ రిపీట్ చేయొచ్చు. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళ డౌట్స్ ని ఈజీగా బెటర్ వేలో మీరు చెప్పగలరు. అందరికీ బాగా తెలిసిన టెక్నిక్ అండి ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇలా అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మనల్ని మనం చూస్తాం కాబట్టి మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి మన హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి మన బాడీ గెస్చర్స్ ఎలా ఉన్నాయి ఎలా ఉంటే మనకి బాగుంటుంది చూసే వాళ్ళకి. సో ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. సో నా దృష్టిలో ఈ లాస్ట్ 2
మాక్ అప్ యువర్ స్పీచ్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఈ రెండు బెస్ట్ టెక్నిక్స్ అండి ప్రాక్టీస్ బాగా చేయడం వలన భయపడుతూ ఉన్న మీరు చాలా కాన్ఫిడెంట్ గా మారగలరు ఇక్కడ ఒక స్టోరీ చెప్తానండి సో ఇది ఒక యంగ్ బాయ్ స్టోరీ అతని పేరు రణవ్ అబ్బాయి ఎలా ఉండేవాడంటే ఎప్పుడు చూసినా సైలెంట్ గా భయపడుతూ ఉండేవాడు క్లాస్ లో కూడా లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఎవరితో కూడా మాట్లాడదు ఎవరన్నా ఏమన్నా అడిగితే భయపడుతూ ఉండేవాడు చదువు కూడా అంతంత మాత్రంగానే ఉండేది ఎప్పుడు ఏదో పోగొట్టుకునేవాడలాగా మ్యూట్ లో పెట్టుకోండి అందరూ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా కిందకు చూస్తూనే ఉంటాడు చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉండేవాడు తన బిహేవియర్ చూసి వాళ్ళమ్మకి చాలా భయం వేసింది ఇలా కనుక మా అబ్బాయి ఉంటే జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎలా ఎదగగలడు అన్న భయం వేసింది అమ్మకి వెంటనే ప్రణవ్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది వాళ్ళమ్మ ఆ సైకియాట్రిస్ట్ కి ప్రణవ్ యొక్క బిహేవియర్ అంతా వివరించింది ఆ సైకియాట్రిస్ట్ అంతా నేను చూసుకుంటానమ్మా మీరేం వరి అవ్వకండి అని చెప్పి వాళ్ళమ్మని పంపించేశారు ప్రణవ్ లాగానే చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ క్లాసెస్ తీసుకునేవారు ఈ సైకియాట్రిస్ట్ అలా క్లాసెస్ తీసుకుంటున్నారు ఒక వారం అయిపోయింది ప్రణవ్ లో కొంచెం కూడా చేంజ్ అనేదే లేదు మిగతా అందరి పిల్లలు బాగానే ఉన్నారు అందరూ ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళ భయాలు అనేవి పోగొట్టుకున్నారు కానీ ప్రణవ్ మాత్రం ఎందుకో అలాగే ఉన్నాడు ఎప్పుడు క్లాస్ కి ఫస్ట్ వచ్చేవాడు ఎందుకో తెలుసా లాస్ట్ బెంచ్ లో కూర్చుందామని లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే మనల్ని పట్టించుకోరు అందుకని ఎప్పుడు వచ్చి లాస్ట్ బెంచ్ లోనే కూర్చునేవాడు అందరికంటే ముందు వచ్చేసి సో ఆ సైకియాట్రిస్ట్ దాన్ని గమనించారు ప్రణవ్ కి సింగిల్ గా క్లాస్ తీసుకోవడం మొదలు పెట్టారు చిన్నగా ఒక్కడున్నాడు కాబట్టి చిన్నగా మాట్లాడడం ఇంటరాక్ట్ అవడం ఇవన్నీ జరిగాయి సో ఆయన కొంచెం ఇంటరాక్షన్ చూపించడం వలన ఆ సైకియాట్రిస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పాడు ఒకరోజు ప్రణవ్ పరిగెత్తుకుంటూ వచ్చి మా స్కూల్లో ఒక ఈవెంట్ ఉంది నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను మీరు నాకు హెల్ప్ చేయండి సార్ అని అడిగాడు ఆ సైకియాట్రిస్ట్ ఎంతగానో ఆనందపడి నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి కంటెంట్ కూడా ఆయనే ప్రిపేర్ చేసి పంపారు ప్రణవ్ ఏమో స్కూల్కి వెళ్ళాడు ఆ ఈవెంట్కి ఈ సైకియాట్రిస్ట్ ఏమో ప్రణవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సాయంత్రం అయింది ప్రణవ్ రాలేదు ఇంకొక రోజు అయింది అయినా రాలేదు కాల్ చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు ఇంకొక రోజు అయింది అయినా రాలేదు మూడో రోజు ప్రణవ్ క్లాస్కి వచ్చాడు మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉన్నాడో లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆ సైకియాట్రిస్ట్ ప్రణవ్ దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగితే ఒక 3 sentences చెప్పాడండి ఫస్ట్ వన్ నా స్పీచ్ ఎలా ఉందంటే ఇట్ వాజ్ ఎ డిజాస్టర్ సెకండ్ వన్ ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ మీ అందరూ నన్ను చూసి నవ్వారు థర్డ్ వన్ ఐ ఆమ్ ఎ ఫెయిల్యూర్ ఆ సైకియాట్రిస్ట్ కొంచెం సేపు ఆలోచించి ఆ 3 points ని ఒక పేపర్ మీద రాయించాడు ఫస్ట్ వన్ ఇట్ వాజ్ అ డిజాస్టర్ ఎందుకు నువ్వు డిజాస్టర్ అనుకుంటున్నావు ఎందుకు నువ్వు సరిగ్గా చెప్పలేదని అనుకుంటున్నావు ఇలాంటి సిచ్యువేషన్స్ మీలో మీ లైఫ్ లో ఎన్నో సంఘటనలు ఫేస్ చేయాలి నేను ఈ రోజే బాగా చెప్పలేదని ఇక్కడితో మనం ఆగిపోకూడదు కదా మనం ఇప్పుడు ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ భయపడుతూ ముందుకు అడుగు వేయకుండా ఉండకూడదు సెకండ్ వన్ ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ మీ సైకియాట్రిస్ట్ అడిగాడు అందరూ నిన్ను చూసి నవ్వారా ప్రణవ్ ఏం చెప్పాడంటే అవును అందరూ నన్ను చూసి నవ్వారని సేమ్ క్వశ్చన్ సైకియాట్రిస్ట్ మళ్ళీ అడిగాడు అందరూ నిన్ను చూసి నవ్వారా ప్రణవ్ అందరూ కాదు కొంతమందే నన్ను చూసి నవ్వారు సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగారు ఆయన అందరూ కాదు కొంతమంది కాదు ఒక 4-5 మాత్రమే నన్ను చూసి నవ్వారు అని ఫైనల్ గా చెప్పాడు మరి నువ్వెందుకు అందరూ నవ్వారని నాకు చెప్పావు అని అడిగాడు
సో మనం మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి. అక్కడ జరిగేది కొంచెమే ఉంటుంది కానీ మనం ఏదో ఆలోచించి ఏదో ఊహించుకొని ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాం. థర్డ్ వన్, ఐ యామ్ ఎ ఫెయిల్యూర్. ఇప్పుడు దాకా నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిలో నువ్వు ఫెయిల్ అయ్యావా? ఏదో ఒక చిన్న పని అయినా సరే నువ్వు సక్సెస్ అయ్యే ఉంటావు కదా. మరి ఈ యొక్క చిన్న ఈవెంట్ ని, ఈ యొక్క చిన్న సిచ్యువేషన్ ని తీసుకొని నీకు నువ్వే ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకుంటున్నావు? మనం అలా ఆలోచించకుండా ఎవరు ఏమన్నా సరే నేను ముందుకు వేయాలి, ముందుకు అడుగు వేయాలి అని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఎవరికి తెలుసు తర్వాత రోజు నువ్వు స్పీచ్ బాగా చెప్పగలవేమో. సో మన యొక్క ఆలోచన విధానాల్ని మనం మార్చుకోవాలండి. ఎ మ్యాన్ ఈజ్ నాట్ డిస్టర్బ్ బై ద ఈవెంట్స్ ఇన్ హిస్ లైఫ్, హీఈస్ డిస్టర్బ్ బై ద వే హీ థింక్స్ టువర్డ్స్ ద సిచ్యువేషన్. టిప్స్ మూవ్. మనకి స్టేజ్ మీదకి వెళ్ళాక కూడా కొంచెం భయం కలుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఒకే చోట ఉండకుండా కొంచెం మూవ్ అవుతూ ఉండాలి. మీరు సెంటర్ ఆఫ్ ద స్టేజ్ నుంచొని లెఫ్ట్ సైడ్కి తిరిగి ఒక 2 స్టెప్స్ అలా వేసి మళ్ళీ రైట్ సైడ్కి తిరిగి సేమ్ పొజిషన్కి వచ్చేయాలి. అలా ఒక చోటే నుంచుంటే మనకి ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. డోంట్ కాపీ. మనకంటూ ఒక స్టైల్ ఉండాలని. మనము కంటెంట్ బుక్ లో ఉంచైనా లేదా ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసైనా సరే మనం కలెక్ట్ చేసుకుంటాం. కానీ మనం వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్సే, వాళ్ళు చెప్పిన వర్డ్స్ కానీ కొటేషన్స్ కానీ అవే వాడకూడదండి. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. కాపీ క్యాట్ లాగా వాళ్ళు చెప్పిందే చెప్పినట్లు ఉండకూడదు. విజువలైజేషన్. మనం స్టేజ్ మీదకి వెళ్లే ముందే విజువలైజ్ చేసుకోవాలి. నేను స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ బాగా చెప్పాను, చాలా కంఫర్టబుల్ గా కూల్ గా ఉన్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారు, ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా విజువలైజేషన్ చేసుకోవడం వలన మనం కాన్ఫిడెంట్ గా ఉండి స్పీచ్ ని ఇంకా బాగా డెలివర్ చేయగలం. డ్రెస్ అప్ వెల్. మన వస్త్రధారణ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్లుండాలి. మనల్ని చూసి ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా మనం స్పీచ్ చెప్పేటప్పుడు మెయింటైన్ చేయాలి. ఆడియన్స్ మీ స్పీచ్ వింటారో లేదో తెలియదు కానీ మీ బాడీ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ ఎక్స్ప్రెషన్స్, మీరు చెప్పే కంటెంట్ ని బట్టి ఉండాలి. ఏదైనా సాడ్ సిచ్యువేషన్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే మీ ఎక్స్ప్రెషన్స్ సాడ్ గా ఉండాలి. ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ హ్యాపీగా ఉండాలి. నో యువర్ ఆడియన్స్. మీరు ఎవరికి స్పీచ్ చెప్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, చిన్నపిల్లలకా లేకపోతే మీడియం వాళ్ళకా లేకపోతే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళక. సో వీళ్ళని బట్టి మన స్పీచ్ అనేది మారుతుంది. మన చేసుకోనండి మేడం. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. ప్రతి ఒక్క పనికి ఈ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ ఇంట్లో పనైనా కావచ్చు, ఆఫీస్ పనైనా కావచ్చు, అండ్ పబ్లిక్ స్పీకింగ్ అయినా కావచ్చు. మనము ఫస్ట్ ఏ పాయింట్ చెప్పాలి, దాని తర్వాత ఏ పాయింట్ చెప్పాలా, ఎలా కంక్లూడ్ చేయాలి, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయండి? మనం ప్లాన్ చేసుకోవాలి కదా. అండ్ ప్రిపరేషన్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీచ్ కి ఎంత టైం పడుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం స్టేజ్ మీద ఎలా ఉండకూడదు. టాక్ టూ క్వైట్లీ. మన వాయిస్ ఎప్పుడు కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, వాళ్ళకి ఆడిబుల్ గా ఉండాలి. నిదానంగా, స్లోగా ఇలా చెప్పకూడదండి. ఒక పేస్ లో ఉండాలి మన వాయిస్, ఒక పేస్ లో మనం వెళ్ళాలి.
ఆ పేస్ ని మెయింటైన్ చేసుకుంటూ మీ స్పీచ్ ని కంప్లీట్ చేయాలి. హ్యాండ్స్ ఇన్ ఆ పాకెట్. మన చేతులను ఎప్పుడు పాకెట్ లో పెట్టుకొని అస్సలు స్పీచ్ చెప్పకూడదు. ఫ్రీగా వదిలేయాలి, హ్యాండ్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. టర్న్ బ్యాక్ ఆన్ ఆడియన్స్. మీరేదైనా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు మొత్తం మీ బాడీ మొత్తం ఆ స్క్రీన్ ని ఫేస్ చేసి మీ బ్యాక్ ఆడియన్స్ చూపించకూడదండి. మీరు వాళ్ళకి ఎప్పుడు ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉండాలి. స్పీచ్ చెప్పేటప్పుడు ఆహా యునో, సో ఇలాంటి వర్డ్స్ మనం అస్సలు యూజ్ చేసుకోవద్దు. దీస్ ఆర్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. వీటిని అవాయిడ్ చేయాలండి మనం. రీడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్క్రీన్ ఆర్ నోట్స్. మనం స్క్రీన్ మీద నుంచి డైరెక్ట్ గా చదవకూడదు. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో వాటిలో కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం స్క్రీన్ మీద ఉంచుకోవాలి. అంతేగాని మనం చెప్పాలనుకున్నదల్లా దాంట్లో పెట్టుకొని దానిలో నుంచి చదవకూడదండి. మనము చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు స్పీచ్ చెప్పేటప్పుడు చిన్న పేపర్ లో వాళ్ళు చెప్పాల్సిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకెళ్ళడం వల్ల తప్పేమీ లేదండి. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్సో అవి ఒక చిన్న స్లిప్ మీద రాసుకొని మీరు స్పీచ్ చెప్పొచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ క్యారీయింగ్ ఏ పీస్ ఆఫ్ అ పేపర్, గివింగ్ ఎనీ బ్యాడ్ కమెంట్స్ అబౌట్ ద ఆడియన్స్ ఆర్ ఇన్సల్ట్ దెమ్. మనం ఆడియన్స్ కి ఎప్పుడు బ్యాడ్ కమెంట్స్ ఇవ్వకూడదు, నెగిటివ్ గా వాళ్ళ మీద మాట్లాడకూడదు. ఒక జెండర్ ని తక్కువ చేసి ఇంకొక జెండర్ ని హైలైట్ చేయడము, లేదా ఒక రిలీజియన్ ని అవమానించి ఇంకొక దాన్ని హైలైట్ చేయడము, ఇలాంటివి అస్సలు చేయకూడదు. థింగ్స్ యూ షుడ్ డూ. టైం లిమిట్. అసలు మీరు స్పీచ్ ఎంతసేపు చెప్పాలి, టైం లిమిట్ ఎంత, దాన్ని మీరు ముందుగానే తెలుసుకోవాలి. మీరు కంటెంట్ తక్కువ ప్రిపేర్ అయ్యారు కానీ మీకు ఇచ్చిన టైం లిమిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మనం అనుకున్న కంటెంట్ ని మాక్సిమం డీటెయిల్డ్ గా చెప్పాలి. ఇంకా టైం మిగిలిన మనం స్పీచ్ ముందే కొన్ని కొటేషన్స్, కొన్ని స్టోరీస్ పెట్టుకోవాలండి. సో ఆ టైంలో మనం ఆ స్టోరీస్ కొటేషన్స్ చెప్పాలి. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువ ప్రిపేర్ అయ్యారు కానీ మీకు ఇచ్చిన టైం లిమిట్ మాత్రం చాలా తక్కువ, సో ఏవైతే మెయిన్ పాయింట్స్, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్సో అవి చెప్పాలండి. ఆ టైంలో ఆస్క్ క్వశ్చన్స్ టు ఇన్వాల్వ్ ఆడియన్స్. మీరు స్పీచ్ చెప్పేటప్పుడు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి వాళ్ళని. ఇలా క్వశ్చన్స్ అడగడం వలన ఆడియన్స్ అటెంటివ్ గా కాన్సన్ట్రేటెడ్ గా మీ స్పీచ్ వింటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటారు కదా. మనం స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కొటేషన్ తోనో, ఒక స్టోరీతోనో, లేదా ఒక మంచి వాక్యం, పద్యం లేదా శ్లోకం, వీటితో స్టార్ట్ చేయండి. అసలు మనకి ఈ భయాలనేవి ఎందుకు వస్తాయి, కాజెస్ ఏంటి? ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్. ఒకవేళ నేను స్పీచ్ సరిగ్గా చెప్పకపోతే నన్ను జడ్జ్ చేస్తారేమో, నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో అని మనకు భయం. ఇప్పటిదాకా మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ నేను స్టేజ్ మీదకి వెళ్ళి సరిగ్గా చెప్పకపోతే నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో, చిన్నగా చూస్తారేమో అని మనకు భయం. వాళ్ళ మాటలకి, ఒకవేళ మనల్ని ఏమన్నా కూడా వాళ్ళ మాటలకి మనం విలువనివ్వకూడదు. వాళ్ళ మాటల్ని మనం ఎందుకు కన్సిడర్ చేయాలి? అలాంటి మాటలన్నీ కూడా మనం పక్కన పెట్టి ముందుకు అడుగు వేయాలి. ఇన్అడెక్వేట్ ప్రిపరేషన్. సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే కూడా మనకి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్పాలో మనకు తెలియదు, ఏ పాయింట్స్ కవర్ చేయాలో మనకు తెలియదు. అందుకనే స్పీచ్కు ముందే కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చెప్పాలి స్పీచ్లో, ఎలా చెప్తే ఆడియన్స్కి త్వరగా రీచ్ అవుతుంది, వాళ్ళు త్వరగా మనం చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ముందుగానే మనం అంతా ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే
అసలు మనం ఎలా చెప్తున్నాము ఎంత టైం లిమిట్ పడుతుంది అనేది మనకు అవగాహన వస్తుంది ప్రాక్టీస్ చేయడం వల్ల నెగటివ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇంతకు ముందు ఇలాగే నేను స్టేజ్ మీదకు వెళ్ళాను కానీ సరిగ్గా చెప్పలేదు అందరూ నన్ను చూసి నవ్వారు నన్ను చూసి హేళన చేశారు అవమానించారు సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అన్న భయం మనకి మనం ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఒక లెసన్ ని నేర్చుకొని దానిని ఇప్పుడు రిపీట్ చేయకూడదు పాస్ట్ అనేది హిస్టరీ ఫ్యూచర్ అనేది మిస్టరీ ప్రెజెంట్ రియాలిటీ ఇప్పుడు ఏం చేయాలి అదే ఇంపార్టెంట్ అండి మనకి ఇంతకు ముందు ఏదో జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అనుకుంటే ఎలాగా ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పొచ్చేమో కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలరేమో ఎవరికి తెలుసు లాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్ మనకి అసలు ఎలా ఎలా చెప్పాలి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి రూల్స్ ని ఫాలో అవ్వాలి ఎలాంటి టిప్స్ ని ముందుగానే తెలుసుకోవాలి సో ఇది లేకపోతే కూడా మనకి భయం వేస్తూ ఉంటుంది అన్ఫెమిలియారిటీ విత్ ద ఆడియన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఒకవేళ నేను స్పీచ్ ఇలా చెప్తే ఆ ప్లేస్ లో ఉండే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒకవేళ నెగటివ్ గా ఏమైనా రిసీవ్ చేసుకుంటారేమో అన్న భయం వస్తుంది అందుకనే మనము ఒక గంట ముందుగానే ఆ ప్లేస్ కి వెళ్ళాలి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అక్కడ ఆడియన్స్ ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ స్వభావం ఎటువంటిది నేను ఎలా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో మంచిగా అనే దాన్ని మనం గ్రహించగలం సో అందుకనే ఒక గంట ముందుగానే మనం ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాలండి ఆ ప్లేస్ కి స్ట్రాటజీస్ బిఫోర్ ప్రెజెంటేషన్ టేక్ ఎ క్విక్ వాక్ జస్ట్ రిలాక్సేషన్ కోసం మనకి ఇలా నడుస్తూ ఉండడం వలన కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది భయం అనేది పోతుంది లుక్ ఎట్ యువర్ నోట్స్ మనం భయపడుతూ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది రివైజ్ చేసుకోండి మీరు ఏదో ఒక స్లిప్ లో చిన్న చిన్న పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటారు కదా వాటిని రివైజ్ చేసుకోండి భయపడటం వల్ల మనం చెప్పాల్సింది కూడా సరిగ్గా చెప్పలేము బ్రీత్ డీప్లీ అండ్ స్లోలీ షేక్ హ్యాండ్స్ అండ్ స్మైల్ విత్ ద అటెండీస్ మీతో పాటు కనుక ఇంకెవరన్నా స్పీచ్ చెప్పడానికి వచ్చినట్లయితే వాళ్ళని మంచిగా గ్రీట్ చేయండి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడండి షేక్ అండ్ అవ్వండి సో ఇలా చేయడం వలన మీరు రిలాక్స్డ్ గా కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమవుతుంది అందరికి హైడ్ స్పీకింగ్ నోట్స్ అరౌండ్ ద స్టేజ్ మనము ఆ చిన్న నోట్స్ ని తీసుకువెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు కానీ అందరికి చూపించి మనం చదవకూడదు సో ఏదైనా పోడియం ఉంటే గనక ఆ పోడియం దగ్గర ఆ నోట్స్ ను పెట్టుకొని అప్పుడప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూసుకోండి లేదంటే ఒక చిన్న స్లిప్ అది మన చేతిలో కనిపించకుండా పెట్టుకోవాలండి గెట్ ఇన్ టు ద కన్వర్సేషన్ విత్ ద నియర్ పీపుల్ సో మీ చుట్టుపక్కల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీరు కన్వర్సేషన్ ద్వారానే తెలుసుకోగలరు ఒక గంట ముందుగానే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి డోంట్ డ్రింక్ కాఫీ మనం స్పీచ్ చెప్పడానికి ముందు కాఫీని అస్సలు తాగకూడదండి అవి తాగడం వల్ల మనలో అడ్రినలైన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనలో నర్వస్నెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది సో డోంట్ డ్రింక్ కాఫీ ఏదైనా హెర్బల్ టీ గ్రీన్ టీ ఇలాంటివి ఓకే అండి కాఫీ మాత్రం అస్సలు తాగకూడదు టేక్ క్విక్ డ్రింక్స్ ఆఫ్ వాటర్ మీరు స్పీచ్ ఎక్కువసేపు చెప్తారు కాబట్టి మీ వాయిస్ అనేది అంతసేపు ఒకే రకంగా ఉండదు సో మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ సిప్ తీసుకోండి ఇఫ్ యువర్ లెగ్స్ ఆర్ ట్రెంబ్లింగ్ లీన్ ఆన్ ద టేబుల్ ఆర్ మూవ్ ఒకవేళ మీకు ఎక్కువగా భయం వేసి కాళ్ళు వణుకుతున్నట్లు అనిపిస్తే ఆ స్టేజ్ మీద చిన్నగా నడుస్తూ ఉండండి లేకపోతే దేనికైనా ఆనుకోండి టేబుల్ లాంటిది ఉంటది కదా అక్కడ
దానికి అనుకోండి కొంచెం సేపు మాత్రమే ఎక్కువ సేపు అలా ఉండి కూడా మాట్లాడకూడదండి లుక్ ఎట్ ద ఫ్రెండ్లీయెస్ట్ ఫేసెస్ ఇన్ ద ఆడియన్స్ మీ ఐ కాంటాక్ట్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కార్నర్ ని టచ్ చేయాలి ఎవరైతే మీకు ఫ్రెండ్లీగా అనిపిస్తారో చాలా కాన్సంట్రేటెడ్ గా మీ స్పీచ్ వింటారో వాళ్ళ వైపు చూసి మాట్లాడండి ఒకవేళ మీకు భయం కలిగితే గో సమ్వేర్ ప్రైవేట్ అండ్ వార్మ్ అప్ యువర్ వాయిస్ మజిల్స్ మనం స్పీచ్ కంటే ముందు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ కి వెళ్లి మనం చిన్న చిన్న వార్మ్ అప్స్ చేసుకోవాలి మీ వాయిస్ ని క్లియర్ చేసుకోవడం ఫ్రీగా ఉండడం బ్రీత్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేయాలండి మనం జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలి అంటే ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మనలో ఉన్న భయాన్ని మనం అధిగమించి ముందుకు అడుగు వేయాలి పబ్లిక్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ ఎవరు కూడా పుట్టుకతోనే గొప్ప పబ్లిక్ స్పీకర్లుగా అవ్వలేదు వాళ్ళని వాళ్ళు తయారు చేసుకున్నారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి వాళ్ళు అలా గొప్ప స్పీకర్లుగా ఎదిగారు మీలో ఉన్న భయాన్ని ఓవర్కమ్ చేసి సక్సెస్ఫుల్ పీపుల్ గా మారడానికి నేను తీసుకున్న ఈ క్లాస్ మీ అందరికీ ఉపయోగపడిందనే భావిస్తున్నాను సో థింక్ పాజిటివ్ ఫీల్ పాజిటివ్ అండ్ టాక్ పాజిటివ్ జై హింద్ జై భారత్.